నీ జీవితంలో అభివృద్ధి జరగాలన్నా, విస్తరణ జరగాలన్నా, నువ్వు నీలో అద్భుతం జరగాలన్నా దేవుని మాటని అంగీకరించే మనసు నీకు ఉండాల. ఇప్పుడు చూడండి, వాక్యం వింటున్నారు మీరు, బల్లే చెప్పారండి మమ్మీ డాడీ బల్లే చెప్పారండి అంటే మేము చెప్పిన మెసేజ్ బాగా చెప్పారండి అంటే బాగుంది, ఈరోజు మెసేజ్ బాగుంది అందరికీ షేర్ చేస్తారు బాగుంది. కానీ ఆ మెసేజ్, ఆ వర్డ్, ఎవ్రీ సండే మందిరానికి వచ్చే నువ్వు, లైవ్ చూస్తున్న నువ్వు, ఆ వాక్కుని నువ్వు రిసీవ్ చేసుకుంటే దేవుడు అద్భుతాన్ని చేస్తాడంతే. మోషే కాలంలో అదే జరిగింది, ఏలియా కాలంలో అదే జరిగింది, అబ్రాహాము జీవితంలో అదే జరిగింది, పౌలు జీవితంలో అదే జరిగింది, పేతురు జీవితంలో అదే జరిగింది, అపోస్తుల కాలంలో సంఘం జీవితంలో అదే జరిగింది. అందుకే అక్కడ అద్భుతం, విస్తరణ, అభివృద్ధి సంఘంలో జరిగింది. ఇప్పుడున్న సంఘం, ఇప్పుడు నేటి క్రైస్త కల్వరి సంఘం అంటలే నేను, ఇప్పుడున్న క్రైస్తవ సంఘం రిసీవింగ్లో జీరో, వింటంలో హీరో. చెప్పండి, రిసీవింగ్ జీరో. కూసుంటారండి చర్చకొచ్చి ఇట్లా, మాస్టర్ గారు చెప్పుకుపోతూనే ఉంటారు. ఈ మధ్యలో ఈ కెమెరాలు వచ్చినాయి, ఎల్ఈడీలు వచ్చినాయి, ఎల్ఈడీలు ముఖం కనపడగానే నేనేనా అన్న అవుతారు. ఏ చర్చికి వెళ్ళినా, చిన్నదే కానీ మందిరం, పెద్దదే కానీ మందిరానికి వెళ్ళినా, పాస్టర్ గారు ఏం బట్టలు వేసుకున్నారు, పాస్టర్ ఏం బట్టలేదు, సంఘంలో ఎలా వస్తున్నారు, ఎలా పోతున్నారు, లేదా ఆయన చెప్పే వాక్యం బాగా చెప్పారు పాస్టర్ గారు, ఏం చెప్పానమ్మండి, చాలా బాగా చెప్పారు, ఏం చెప్పాను, చాలా బాగా చెప్పారు, అబ్బో భలే చెప్పారు, బలా చెప్పారు, బాగా చెప్పారు, చాలా బాగుంది, సో నైస్ అంటారు, కొంతమంది సూపర్ అంటారు, అన్ని కామెంట్సే ఓ పొగిడే వాళ్ళు పొగుడుతుంటారు. కానీ ఆ వాక్కుని నువ్వు రిసీవ్ చేసుకుంటే, నువ్వు స్వీకరిస్తే, వాక్కుకున్న శక్తి ఏంటంటే జీవం ఉన్నది అందులో. ఇప్పుడు విత్తనాలు వేసుకునే వ్యవసాయదారుడు ఇలా ఏ చల్లుకుంటూ పోతూ ఉంటుందండి, ఇలా వేసుకుంటూ 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 వెళ్తాడు. వెళ్తున్న విత్తనము కొన్ని అటు ఇటు పడతాయి, కొన్ని మంచి నేలలో పడతా ఉంటాయి, అవి ఏం చేస్తుంటాయంటే కొన్ని రోజుల తర్వాత మొలకొస్తుంది. విత్తనానికున్న శక్తి ఏంటంటే జస్ట్ అది పడుతుంది, నీరు తగిలినా కొంతకాలం పోయినా తప్పకుండా మొలక అనేది వస్తుంది. 10 విత్తనాలు చల్లితే 2 సచ్చు పుచ్చు విత్తనాలైనా మిగతా 7-8 విత్తనాలు మాత్రం తప్పకుండా ఏమవుతాయండి, మొలకలు వస్తాయి. నీకు 10 వర్తమానాలు రిలీజ్ అవుతున్నా, నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి నీలో నుంచి ఆ వాక్కు పైకి రావాలా. ఈ రోజుల్లో సంఘానికి రిసీవింగ్ లేదు, తిట్టినా రిసీవింగ్ లేదు, దైవజనులు కొట్టినా లేదు, అభిషేకించబడిన వారు వాక్యం చెప్పిన ఏమి లేదు, అంత నిర్లిప్తత, నిర్లక్ష్యం. బైబిల్ చెప్తుంది, ఎవడు నా మాట విని వణుకుచుండును వాని మీద నేను దృష్టి ఉంచుతా. ఎవరు నా మాట వింటారో, విని వణుకుతుంటారో, రిసీవ్ చేసుకుంటారో వారి మీద నేను అదృష్టి ఉంటుందా.